మరి అంత ఇంత షార్ట్ టైంలో అక్కడి నుంచి డ్యాన్స్ మొదలుపెట్టి మరి మీ ప్రయాణం అంటే అసలు మీరు ఎక్కడ మీ ఏ ఊరు మీద అసలు? యాక్చువల్ మా ఊరు అండి పర్లాకిండి అండి. పర్లాకిండి అని శ్రీకాకుళం దగ్గరలో. ఓకే. సో అక్కడ ఏంటంటే మేము ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది ఏంటంటే నేను అమ్మమ్మ మామయ్య అన్నయ్య ఇలా వర్క్ చేయడానికి వచ్చామండి. ఓకే. అంటే మేము మేస్త్రి వర్క్ చేయడానికి వచ్చాను. ఓకే. సో ఇలా మేము కొన్ని రోజులు మేస్త్రి వర్క్ చేస్తుండగా ఏంటంటే లైక్ అక్కడ వినాయక చవితి అప్పుడు సో అక్కడ ఫుల్ స్టేజ్ మా దీంట్లో అపార్ట్మెంట్లోనే అక్కడ చిన్న వినాయకుడు పెట్టారు. ఓకే. అందరు డ్యాన్స్లు ఆడుతుంటే సో నేను కూడా నన్ను కూడా చేయి అని బ్రదర్ బాగా ఫోర్స్ చేశారు. ఓకే ఓకే. సో అప్పుడు నేను చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే అందులో ఒక పెయింటర్ నన్ను గుర్తించి విజయ్ నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నావు ఏదైనా డ్యాన్స్ స్కూల్కి వెళ్ళు అని నన్ను చెప్పారు. సో అక్కడి నుంచి ఏంటంటే సరే ఓకే ఏదో చెప్తుంటారు కదా అనుకొని నేను పెద్ద పట్టించుకోలేదు. కానీ తను చెప్పింది మాత్రం మైండ్లో ఉంది. ఓకే. అంటే నువ్వు డ్యాన్స్ స్కూల్కి వెళ్ళు అనేది ఒక మైండ్లో ఉంది. దాని తర్వాత ఏంటంటే మా అమ్మ ఊరికి ఇంట్లో చిన్న గొడవ పడి నేను అలా వెళ్ళిపోతున్నా అనమాట. గణపతి కాంప్లెక్స్ సైడ్ వెళ్ళిపోతుంటే సడన్ గా అక్కడ స్టార్ట్ అయిందండి. ఓకే. నన్ను సడన్ గా ఒక వ్యక్తి కలవడం, నన్ను క్లాస్ లోకి తీసుకెళ్లడం. ఏంటండి అది క్లియర్ గా చెప్పండి, ఏదో మిరాకిల్ లాగా చెప్తున్నారు మీరు. అంటే యాక్చువల్ ఏంటంటే వెళ్తున్నాను గణపతి కాంప్లెక్స్ దగ్గరికి, సడన్ గా వెళ్ళి లోపలికి అంటే క్లాస్ దగ్గర లోపలికి వెళ్తున్నాను. అంటే మీ మామయ్యతో గొడవ పడింది డ్యాన్స్ నేర్చుకోవడానికి? కాదండి, వేరే విషయంలో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే. సో నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళిపోతున్నాను. సడన్ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఎందుకో తెలియకుండా ఆగా. ఓకే. ఆ అబ్బాయి పెయింటర్ అబ్బాయి చెప్పింది నాకు గుర్తొచ్చి ఆగి సరే ఇక్కడ డ్యాన్స్ స్కూల్ ఉంది కదా అని సరే లోపలికి వెళ్దాం అంటే చాలా చిన్నవాడిని భయం వేసింది. సో భయం వేసింది. మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, సడన్ గా ఒక వ్యక్తి పిలిచి ఎవరు బాబు అని అంటే సరే ఇలా ఇక్కడ డాన్స్ స్కూల్ ఉంది అంట కదా అని. అవును సరే నీకు డాన్స్ వచ్చా అని అన్నారు. అయితే వచ్చండి కొంచెం చేస్తానండి అంటే అన్నా సరే రా అని నన్ను తీసుకెళ్ళాను అనమాట. ఓకే. గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ తీసుకెళ్లి ఒక చీకట్, అప్పుడు ఇప్పుడైనా లైట్స్ ఉన్నాయండి, అప్పుడు ఏ లైట్స్ ఉండేవి. ఓకే. సో చీకట్లో తీసుకెళ్లి నన్ను డాన్స్ చేయమంటున్నారు. ఇక్కడ చేయాలా అండి అని అంటే చెయ్యి నీకు డాన్స్ వచ్చి చెప్పావు కదా అని అంటే సార్ సాంగ్ అని అడిగాను. ఓకే. సాంగ్ ఎందుకు పాడుకుంటే చేయాలని. ఓకే. అప్పుడు ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి సాంగ్ పాడుకుంటూ నేను డాన్స్ చేశాను చీకట్లోనే. ఓకే. సో బాగా చేస్తున్నారా అని తీసుకెళ్లారు. సరే ఓకే అమ్మా అని చెప్పి అక్కడ తీసుకెళ్లి గేట్ దగ్గర తీసుకొచ్చి సరే ఏదైనా ఉంటే చెప్తాను అని పంపింది. అసలు ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకొచ్చారు ఏం అర్థం కాదు. కట్ చేస్తే నేను వెళ్ళిపోతుంటే ఆయన లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోతుంటే పరిగెట్టుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చారు. వచ్చి బాబు డాన్స్ ఏదో సౌండ్ వినిపిస్తుంది తీసుకెళ్తా అని అప్పుడు క్లాస్లో తీసుకెళ్ళారు. అప్పుడు జనరల్గా మాకే అనిపిస్తుంది చీకట్లో తీసుకెళ్లి చీకట్లో డ్యాన్స్ కనపడదు ఫస్ట్ థింగ్, మిమ్మల్ని పాడుకుంటే ఎందుకు అదంతా చేశారంట తర్వాత ఏమన్నా చెప్పారు? ఏం చెప్పలేదండి, ఏం చెప్పలేదు. చెప్పారు కదా అలా మీ డ్యాన్స్ స్కూల్ డ్యాన్స్ స్కూల్లోకి ఎంట్రీ ఎలా అయింది? సో ఎంట్రీ అయ్యేసరికి నన్ను సడన్ గా పిలిపించి మళ్ళీ లోపల తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత సడన్ నాకు ఇప్పుడు బ్రదర్ లాగా నా గైడ్ గా ఉంటారు సురేష్ అని. ఓకే. సో ఆయన అప్పుడు ఫస్ట్ టైం ఆయన కలిసా అనమాట. ఓకే. సో ఆయన కలిసి ఇలా ఈ అబ్బాయి ఎవరు అండి డాన్స్ నేర్చుకుంటాను అంటున్నాడు, సో అందుకే తీసుకొచ్చానండి అని అంటే అవునండి లోపల తీసుకెళ్ళారు. లోపల తీసుకెళ్ళిన తర్వాత నేను చెప్పానమాట, అంటే లైక్ సార్ కొంచెం డాన్స్ వచ్చండి నేను ఏదైనా చేసి చూపిస్తా అంటే అవునా సరే ఏ పాటే చేస్తారంటే అప్పుడు బంగారంలో ఎగిరే చిలకమ్మ అని ఒక సాంగ్ ఉంది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారిది ఆ సాంగ్ చేయడం జరిగింది. సో అప్పుడు ప్రతి ఒక్కరూ లేచి క్లాప్స్ కొట్టారండి అక్కడ స్కూల్లో. ఓకే ఓకే. అప్పుడు నాకు అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చిందండి, అంటే పర్లేదు నేను చేస్తాను అని ఒక చిన్న కాన్ఫిడెంట్ వచ్చింది. సో అక్కడ నుంచి తీసుకెళ్ళి తర్వాత మా మాస్టర్ రాలేదనమాట. ఓకే. సో మాస్టర్ రాలేదు, మళ్ళీ ఇలా మాస్టర్ వస్తారండి అప్పుడు మీరు తీసుకురండి అండి మళ్ళీ అబ్బాయికి అంటే అవునండి ఓకే అని తీసుకెళ్ళిపోయాను. సరే నువ్వు మండే వచ్చేసేయమ్మా నేను ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాను అంటే ఆయన ఏంటంటే నేను ఇంకా పలాస వెళ్ళిపోతున్నాను అని అన్నారు. యాక్చువల్ ఏంటంటే ఆయనది పలాస అండి. ఓకే ఓకే ఓకే. అసలు మీకు పలాస మామూలుగా కాదు అంటే మీ డైరెక్టర్ గారిది అదే ఊరు కదా? అదే ఊరు. ఓకే. సో ఆ పలాస అతనేమి సడన్ ఏమి నేను ఇంకా పలాస వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి అయిపోయింది అది ఇంటర్ అయిపోతున్నాను సో నేను వెళ్ళిపోతున్నాను నువ్వు వచ్చి ఇంకా మాట్లాడా అంటే
సరే థ్యాంక్ యూ సార్ తీసుకొచ్చినందుకు ఇది అది అని చెప్పి అంతే. ఆయన గుర్తులేరు ఇంకా, ఆయన ఏంటంటే ఒక స్పెట్స్ పెట్టుకుంటారనే విషయం తప్ప ఆయన ఎలా ఉంటారు ఎవరు ఆయన మరి అసలు ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లారు ఇది మ్యాజిక్ లేకుండా. అదే అండి, నేనేంటంటే దేవుడు కొన్ని కొన్ని సార్లు వస్తుంది అండి. అవును, ప్లస్ పైగా ఆయన పలాస పలాస మీకు తెలియదు, సంబంధం లేదు, అసలు సంబంధం లేదు, ఆయన ఎవరో తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. ఓకే, సో సడన్ గా వచ్చారు, పరిచయం చేశారు, వెళ్ళిపోయారు. నిజంగా మిరాకిల్ లేక అసలు మా అదే నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక వ్యక్తి అంటే ఆయన అండి. సో ఆయన తర్వాత నేను మళ్ళీ నేను వర్క్ చేస్తుండగా అక్కడ ఉన్న మేనేజర్ కి ప్లీజ్ అన్న నేను ఇలా క్లాస్కి వెళ్ళాలి అంటే నన్ను నీకు డాన్స్ ఏంట్రా ఇది అని నన్ను కొంచెం ఇది చేశారు. సో కొంచెం రిక్వెస్ట్ చేసుకొని వచ్చాను అనమాట మళ్ళీ. సో నేను మండే మళ్ళీ క్లాస్ దగ్గరికి వస్తున్నాను, ఆయన అన్ని షూట్ కేస్ ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. సడన్ గా ఆయన నన్ను చూసే కరెక్ట్ టైంకి వచ్చొద్దా అని మళ్ళీ తీసుకెళ్లి అప్పుడు మా మాస్టర్ పరిచయం చేశారు, ఏజాస్ మాస్టర్ అని. సో ఆయన పరిచయం చేశారు మళ్ళీ, అప్పుడు ఒక సాంగ్ చేయడం జరిగింది, అప్పుడు అందరు మెచ్చుకొని. సో అప్పుడు మా స్వర్ణలత మేడంతో, స్వర్ణ మేడం ఉన్నారు కదా, సో ఆవిడతో మాట్లాడి నేను ఒకసారి మాట్లాడతానండి. సో జాయిన్ చేసుకోవడం ఏంటంటే ఫీ గురించి మాట్లాడితే అప్పటికి 300 అనమాట. సో అప్పుడు ఏంటంటే నువ్వు మేడంతో మాట్లాడాక మేడం అన్నారు అబ్బాయి దగ్గర ఫీ ఏం తీసుకోవద్దు, మీరు జాయిన్ చేసుకోండి అని చెప్తే అప్పుడు నేను ఇంకా రెగ్యులర్గా ఇంకా క్లాసెస్ అక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే ఇప్పుడు చాలా మంది డాన్స్ క్లాసుల్లో జాయిన్ అవుతారు, చాలా మంది వస్తారు, బట్ చాలా మంది ఏంటంటే కొంతమంది సైడ్ డాన్సర్ కింద మిగిలిపోతారు. మరి మీరు వాళ్ళందరినీ దాటుకుంటూ ఒక కొరియోగ్రాఫర్ స్టేజ్ ఎలా అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇలా డాన్స్ నేర్చుకుంటూ అక్కడే నేర్చుకొని పిల్లలకి నేర్పించడం స్టార్ట్ చేశాను అనమాట. మాస్టర్ ఒక చిన్న అవకాశం ఇచ్చారు అంటే పిల్లలకి క్లాసెస్ చెప్పు. ఓకే, క్లాసెస్ చెప్పగానే వాళ్ళకి ఒక మాస్టర్ లాగా నేను క్లాసెస్ చెప్పేవాళ్ళు. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా క్లాసెస్ చెప్పడం. సో అలా మాస్టర్ ఎక్కడ నేర్చుకున్నాను అక్కడే మాస్టర్ అయ్యాను నార్మల్గా, అంటే జాయిన్ అయిన దగ్గర మాస్టర్ అయిపోయాను. అలా అయ్యేసరికి కొన్ని రోజుల తర్వాత కొన్ని ప్రోగ్రాలు చేశాను, టీవీ ప్రోగ్రామ్ జగడం అని సంథింగ్ అలా ప్రోగ్రాలు చేశాను. సో సంథింగ్ ఛాలెంజ్ అని డీ అని, D2లో చిన్న చిన్న క్యారెక్టర్ ఉంటే అది చేశాను అనమాట. ఇలా చేస్తూ చేస్తూ సడన్గా D6లో నాకు ఒక అవకాశం వచ్చింది. ఓకే ఓకే, ఫస్ట్ యాక్చువల్లీ దీనికి బిఫోర్ ఏంటంటే నేను డాన్స్ నేర్చుకోవడానికి మేము శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్ళం, అక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళిపోయాను. ఓకే, సికింద్రాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఏంటంటే ఎవ్రీడే నేను గణపతి కాంప్లెక్స్ కి వచ్చేవాడు. సో నాకు ఎలా అంటే ఇంట్లో అప్పుడు ఏంటంటే వీక్లీ 30 రూపీస్ ఇచ్చేవారు. వీక్లీ 30 రూపీస్ ఇచ్చేవారు, ఆ 30 రూపీస్ తోనే వీక్లీ మొత్తం పెట్టుకునేవాడు. అంటే ఏదైనా తిందాం అనుకున్నా అమ్మో మళ్ళీ రేపటి క్లాసెస్ కి ఉండవేమో అనే ఇది ఉండేవాడు. ఒక్కోసారి ఏంటంటే మనీ ఉండేది కాదు, అమ్మమ్మని అడిగి అలా వచ్చేవాడు. ఒక్కొక్కసారి మాస్టర్ ఇచ్చేవారు, ఒక్కసారి ఏంటంటే మనీ లేకపోయినా నడుచుకుంటూ వచ్చేసేవాడు సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి. సికింద్రాబాద్ నుంచి సో అక్కడ నుంచి ఏంటంటే మాస్టర్ కొన్ని రోజుల తర్వాత పర్సనల్ క్లాస్ అని ఒకటి నాకు ఇచ్చారండి, వేరే వాళ్ళకి నేర్పించడానికి క్లాస్ ఇచ్చారనమాట. అంటే మన TV5 వాళ్ళ మన ఓనర్ మనోరాలండి. సో తనకి క్లాస్ నేను చెప్పడం జరిగింది. సో అక్కడ నుంచి ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ సడన్ గా ఏంటంటే ఇప్పుడు సురేష్ అని చెప్పాను కదా, యా, సో ఆయన వల్ల నేను డీ చేశాను. D6లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా చేశాను. D6లో కంటెస్టెంట్ గా చేశాక సో అక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత ఇలాగ కొన్ని వీడియోస్ చేసుకుంటుంటే సడన్ గా హీరో రామ్ ఉన్నారు కదండి, అవునవును, రామ్ వాళ్ళు బ్రదర్ సంగీత ఒకటి చేశాము. అది అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 6 మంత్స్ అలా అయిపోయిన తర్వాత సడన్ నేను చిన్న చిన్న డెమోస్ షూట్ చేసుకొని ఇన్స్టిట్యూట్లో యూట్యూబ్లో పెట్టేవాడు. సడన్గా మన రామ్ గారు చూసారండి యూట్యూబ్లో, రామ్ చూసి పిలిపించారు, ఈ అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నారు ఒకసారి పిలిపించారంటే నన్ను పిలిపించారు. పిలిపించి ఎలా ఉన్నా విజయ్ మాట్లాడాక కొరియోగ్రాఫ్ చాలా బాగా నచ్చింది విజయ్, సో నాకు ఒక 3 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసి చూపించు అంటే డెమోస్ చేసి చూపించాను. ఆయనకి చాలా నచ్చింది, చాలా నచ్చి గుడ్ కార్డు తీసుకున్నావు అన్నాడు. అసలు కార్డు అంటే యూనియన్ లో ఒక కార్డు ఉంటుంది అనే విషయం నాకు తెలియదు. యూనియన్ ఉంటది, ఒక కార్డు ఉంటది, మాస్టర్ అంటే ఒక కార్డు ఉండాలి, ఇవన్నీ విషయం నాకు తెలియదు. సో అప్పుడు కార్డు అంటే లేదు సార్ అని చెప్పాను. సో లేదని చెప్పిన తర్వాత అవును వేరుగా సరే నువ్వు కొంచెం టచ్లోనే ఉండు అని చెప్పి సరే ఇదంతా చేయడానికి ఎంత ఎంత ఖర్చు అయిందని అంటే ఒక 30,000 అయిందంటే రేపు వచ్చి మార్నింగ్ తీసుకెళ్ళాను అన్నాను.
సో ఆయన అలా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పటికీ ఆయనతో టచ్ లో అలా ఉన్నాను. మెయిన్ ఏంటంటే కార్డ్ లేకపోవడం వల్ల అవకాశం మిస్ అయ్యారు యాక్చువల్లీ. అంటే కార్డ్ ఏం లేదు, అదే యూనియన్ కార్డు. అవును, యూనియన్ కార్డు. సో అప్పటి నుంచి ఇంకా నా అంటే నేను ఒక మాస్టర్ అవ్వాలి, నేను ఒక డాన్సర్ అయ్యి ఒక మాస్టర్ అవ్వాలి అని గోల్ స్టార్ట్ అయిందండి నాకు. అప్పటిదాకా నేను ఒక మాస్టర్ అవ్వాలి అనేది ఏమీ లేదు, చేసుకుంటూ పోతున్నాను అంతే. ఎప్పుడు రాము గారు నన్ను గుర్తి అంటే అంత మంచి డాన్సర్, అంత ఎనర్జెటిక్ స్టార్, అలాంటి అతను నన్ను గుర్తించారంటే పర్లేదు నేను ఏదో చేయగలుగుతాను అని ఒక చిన్న కాన్ఫిడెంట్ వచ్చిందండి. సో అక్కడ నుంచి డాన్సర్ కార్డు తీసుకొని అదే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే 30 rupees బస్ ఛార్జీకి కూడా డబ్బులు లేని టైంలో కార్డు కూడా 8 lakhs పెట్టి కార్డు తీసుకోవడం జరిగింది. అసలు అంటే ఫ్రెండ్స్ అయినా అండ్ ప్రతి ఒక్కరు బాగా హెల్ప్ చేశారండి. అంటే ఆకాష్ అని ఇంత నా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఆకాష్ అని అండ్ గవస్కర్ అని అంటే ప్రతి ఒక్కరండి, వాళ్ళే కాదు చాలా మంది ఇప్పుడు సురేష్ అన్న అండ్ ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు ఆ టైంలో. నా ఫ్రెండ్స్ అండ్ తెలియకుండా చాలా మంది హెల్ప్ చేశారు. కార్డు తీసుకున్న తర్వాత చేసిన ఫస్ట్ సినిమా ఇదండి మీరు ఇంతకు ముందు చెప్పిన? లేదండి, అప్పుడు కొన్ని 3 years డాన్సర్ గా చేశాను, డాన్సర్ కమ్ అసిస్టెంట్ గా చేశాను. అసిస్టెంట్ తర్వాత నేను మాస్టర్ అయ్యాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ. లైక్, షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.